మార్కాపురంను జిల్లాగా ప్రకటించారంటూ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, మహేష్ నాయుడు, అఖిలపక్ష నాయకులు పాల్గొని అంబేద్కర్ సెంటర్ వద్ద బైటాయించి మార్కాపురంను జిల్లాగా ప్రకటించారని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మార్కాపురం జిల్లా విషయంలో అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఈ ప్రాంత మంత్రి సురేష్ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం రాస్తా రోకోను అడ్డుకుని పోలీసులు జేఏసీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మార్కాపురం జిల్లా సాధన సమితి మరి యమండపాల నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో మరి గత 48 రోజుల నుండి వివిధ రూపాలలో మరి నిరసనలు తెలియజేస్తూ మాకు మార్కాపురం జిల్లా కావాలి, ఈ ప్రాంత భాషల ఆకాంక్షను నెరవేర్చాలి, మరి ఈ ప్రాంత మనోభావాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మరి అనేక రకమైన నిరసనలు తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి దీనిలో భాగంగా మరి ఈరోజు ఎర్రగొండపాలెం మరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు రాస్తా రోకో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రాస్తా రోకోకు మరి ఎన్నో అడ్డంకులు ఉండడానికి మరి ఈరోజు అధికార పార్టీ మరి సర్వం సాధి ఉన్నటువంటి పరిస్థితి మరి ఈనాడు ఉన్నటువంటి మరి ఈ ప్రభుత్వము మరి మా పోరాటాలను మా మరి సాధనను విలీనం చేసే విధానంతో మరి వాళ్ళు ముందుకెళ్తూ మరి మమ్మల్ని ఓకాలు అడ్డుకట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మంత్రి గారు అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు మరి ఆనాడు మరి మార్కాపురం గడియార స్తంభం వద్ద మరి మేము జిల్లా కోసం మరి పాటుపడతాము, మరి మేము కృషి చేస్తామని చెప్పేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు మరి ఈరోజు మరి దాన్ని విస్మరించి మరి ఈ ప్రాంత మనోభావాలను మరి గుర్తెరగకుండా మరి ఈరోజు మమ్మల్ని నీరుగార్చే విధంగా మరి ఈ విధంగా ప్రవర్తించడం కూడా ఇది సరికాదని కూడా మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, మా ఉద్యమాన్ని మరి అరిచేయి అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు. ఇది మాత్రం సత్యం. అవసరమైతే ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు కూడా మేము సిద్ధమే. మార్కాపురం జిల్లా సాధనే మా లక్ష్యం. మా ఉద్యమం ఆఖరి రక్తం పట్టు వరకు త్యాగం చేసేనా సరే మార్కాపురం జిల్లా సాధించుకునే దిశగా మేము పోరాడతాము. కాబట్టి మీరు చేసే ఈ ప్రయత్నాలు కూడా మేము తిప్పికొట్టే దిశగా మేము ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మా నినాదము మా ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అఖిల పక్ష పార్టీ ఆధ్వర్యాలలో మరి నిరసనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ నిరసనలో మరి మార్కాపురం జిల్లా ఏర్పడకపోతే ఉన్నతులు ఎగిసిపడతాయి. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం వచ్చి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలి. దీనికి మంత్రులు అయితేనేమి, శాసనసభ్యులు అయితేనేమి అందరూ సహకారం అందించి మరి కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రకటించాలి. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రకటించాలి. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. వెనుకబడ్డ ప్రాంతం మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. వెనుకబడ్డ ప్రాంతం మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వద్దిల్లాలి. అఖిల పక్షాల ఐక్యత వద్దిల్లాలి. అఖిల పక్షాల ఐక్యత వద్దిల్లాలి. అఖిల పక్షాల ఐక్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ముందుగా మరి పదవి సుపాటి సూర్య నాయుడు చెన్నయ్య గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thank you.
ఇవాళ ఈ రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అఖిల పక్ష రాజకీయ పార్టీలకు ముందుగా హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. మార్కాపురం జిల్లా కేంద్రం చేసేదానికి కావలసిన అన్ని అర్హతలు మార్కాపురం పట్టణానికి ఉన్నది. అట్లనే ఒంగోలు జిల్లాలో ఒంగోలు తర్వాత ప్రధానమైన పట్టణం మార్కాపురం. కాబట్టి మార్కాపురం జిల్లాను కేంద్రంగా 5 నియోజకవర్గాలు కలిపి చేస్తే ఈ ప్రాంత ప్రజానీకానికి మేలు చేసిన వారవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్. చెన్నయ్య గారిని అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా సమయభావం చూసి మార్గదర్శనం కోరుతూ తెలుగుదేశం పార్టీ